నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిలర్లందరూ సహకరించాలని, మంత్రి రవికుమార్ సహకారంతో అద్దెంకిని గ్రీన్ అద్దెంకిగా చేయటమే వారి లక్ష్యమని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో సోమవారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ వైసీపీ కౌన్సిలర్లతో పాటు కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. ముందుగా అజెండాలో ఉన్న అంశాలన్నీ చదివి కౌన్సిల్ ఆమోదం కోసం చైర్పర్సన్ ముందుంచగా ఆమోదించారు. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు పలు సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అద్దెంకిలో ముఖ్యంగా కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయని, దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక డైవ్ ఏర్పాటు చేయించి కుక్కలు పట్టివేత కార్యక్రమం చేపడతారని కమిషనర్ రవీంద్ర చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు కౌన్సిలర్లు ప్రజలకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కమిషనర్ రవీంద్ర తెలిపారు. అదేవిధంగా అసిస్టెంట్ కౌన్సిలర్గా తెనాలి, ఒంగోలు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి గ్రేడ్ వన్ కౌన్సిలర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. నన్ను ఎదరు తెలుసు, మొన్న ట్రాన్స్ఫర్లో అతనికి మున్సిపల్ కౌన్సిలర్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి పనిచేస్తానని తెలియజేసుకుంటాను. ఏదైతే కౌన్సిలర్ గారు మీకు కుక్కలు పెడతా మా దృష్టి కూడా వస్తుందండి. దానిలో మనం స్టేట్ వైజ్గా ఎంపానల్ ఇవ్వడం జరిగింది. దానిలో స్నేహ ఏజెన్సీ అని అదేనా వాడుకుంటున్నాను, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళతో కూడా మాట్లాడాము, కాకపోతే లోకల్గా ఉన్నటువంటి వెటనరీ డాక్టర్తో మాట్లాడాము. మాట్లాడితే సార్ ఏమన్నారంటే, మీరు ఏదైతే వాటిని పట్టుకునే ముందు మా దగ్గర తీసుకొస్తే మేము వాటికి ముందు కుక్కలకి ర్యాబీస్ రాకుండా ఇంజెక్షన్ చేద్దామని చెప్పడం జరిగింది. అది ప్రాసెస్ చేస్తున్నాము. తర్వాత మనం లోకల్గా ఉన్న ఒక థియేటర్ ఏర్పాటు చేసేవాడిని, లేకపోతే జిల్లా ఎయిర్పోర్ట్ నుంచి ఒంగోలు కానీ మనకి ఒంగోలు థియేటర్ ఉంది, వాళ్ళతో కూడా ఒక్కడ కూడా దొరకట్లేదు. అక్కడ జరిగితే మనం ఇక్కడ నుంచి పట్టించి వ్యాన్లో పంపించి అక్కడ వాళ్ళకి మనం పేమెంట్ చేసేట్టు యాక్షన్ తీసుకోవచ్చాము. అది ప్రాసెస్ అయితే చేస్తాం, తొందరలోనే చేస్తాం. ముందైతే ఒక 10-15 రోజుల లోపు వాటిని అన్నిటి కూడా వ్యాక్సిన్ ర్యాబీస్ రాకుండా వ్యాక్సిన్ అనేది చేయిస్తాం. ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే, మనకి అర్బన్ హౌసింగ్ అనేది మళ్ళా స్టార్ట్ అయింది. ఏదైతే ఇంత ముందు కట్టి ఆగిపోయినాయో వాళ్ళన్నింటినీ కూడా మార్చి 25 లోపు కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టి మీ వార్డులో బెనిఫిషియర్స్ మ్యాక్సిమం మీ అందరూ తెలుసుంటారు, బెనిఫిషియర్స్ మ్యాక్సిమం తెలుసుంటారు. కాబట్టి వాళ్ళకు కొంచెం మొగలైన చేసి ఈ 2025 లోపు వాటి అన్నింటినీ కూడా పూర్తి చేసుకున్నట్టు మీరు కొంచెం వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. వాళ్ళతో పాటు మెక్మాను కోసం మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేము కోరేది ఏంటంటే, మీ యొక్క సహకారం ఉంటే అది తొందరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ఈ తపముఖంగా కోరుతా ఉన్నాం. లేదండి, ఇంక 2025 తర్వాత 25 వరకు ఉండేది మామూలు కాదు, లక్ష 80 తాగుతూ ఉన్నారు, అదైతే పెరగదు. అందువల్ల 180,000తోనే మనం కంప్లీట్ చేసుకోవాలి. 1 and 2, ఎటు 3 అనేది ఆప్షన్ కాంట్రాక్టర్ వాళ్ళే కడతారు కాబట్టి అది ప్రాబ్లం లేదు. 1 and 2 ఎవరైతే బెనిఫిషియర్ కట్టుకున్నారో అది మాత్రం 180,000 ఇస్తారు మార్చి వరకు. మార్చి వరకు ఇచ్చినాక మళ్ళీ మార్చి కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే డిపిఆర్ రివైజ్డ్ డిపిఆర్ పంపిస్తుంది ఎంత రేట్ అనేది రివైజ్ డిపిఆర్ మన సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ అయిన తర్వాత స్టేట్ షేర్ ఎంత, సెంట్రల్ షేర్ ఎంత అనేది డిసైడ్ చేయాలి. నమస్కారం అండి. చదివిన 15 అంశాలని ఆమోదించడం అనేది ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన ఎవరపల్లి రవీంద్ర కుమార్ గారికి, కమిషనర్ గారికి, మా అద్దెంకి మున్సిపాలిటీ తరఫున, కౌన్సిలర్లందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేయడం అయింది. ఇటువంటి అనుభవశాలి మాకు వచ్చినందుకు మేమందరం ఆనందిస్తున్నాం. అద్దెంకిని గ్రేడ్ 1 మున్సిపాలిటీ మరియు మంచి అభివృద్ధితో సహాయ సహకారాలు మేము కూడా మా కౌన్సిలర్లుగా అందిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కౌన్సిలర్ల అందరి సహకారం మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీకు తప్పకుండా ఉంటుందని మనం ఒకసారి మనవి చేస్తూ వచ్చినటువంటి మరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లక్ష్మి గారికి మరియు మా కమిషనర్ గారికి ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం. కమిషనర్ గారికి, పురపాలక సంఘ అధికారులకు గౌరవాలు, కోఆప్షన్ సభ్యులకు, అలాగే పత్రికా వారు ఖర్చు కాగల అంచనాలు తయారు చేసి ఉన్నారు. తన అంచనాల ఆమోదం కొరకు సదర ఖర్చు సాధారణ నిధుల లేదా స్పెషల్ గ్రాంట్ నుండి ఉన్నారు. తన అంచనాల ఆమోదం కొరకు సదర ఖర్చు సాధారణ
స్పష్టంగా కలిసి కౌన్సిల్ వారు ఆమోదం కొరకు జూనియర్ కాలేజీ నుండి గుంటూరు గిరిబాబు ఇంటి వరకు సీసీ టైర్ నిర్మాణం చేయ పని కాను. అలాగే పన్నెండు అంశం, 14 వార్డు ఇందిరానగర్ నందు పాత ఎంఆర్ ఆఫీస్ నుండి గవర్నమెంట్ అయింది. అలాగే 13 అంశం, 14 వార్డు ఇందిరానగర్ నందు మసీద్ నుండి ఆకుల గురుమూర్తి ఇంటి వరకు సీసీ. కాబట్టి పట్టణం యొక్క విస్తీర్ణం పెరిగిన ప్రస్తుతం ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి వచ్చినప్పుడే చదువు చెప్పిన గురువులకు ఎంతో సంతోషంగా ఉంటుందని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు అన్నారు. కేఆర్కే డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్న సాతులూరి దాస్ నేడు ఉద్యోగ విరమణ చేస్తుండగా కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాసు దంపతులను కళాశాల తరఫున ప్రిన్సిపల్ మోహన్ రావు అధ్యాపకులు కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ వృత్తి పట్ల నిబద్ధత కలిగి 32 సంవత్సరాలుగా అధ్యాపకునిగా యూనివర్సిటీ ప్రొఫెసర్గా అద్దెంకి డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా సేవలు అందించి నేడు ఉద్యోగ విరమణ చేయడం బాధాకరంగా ఉందని, తను ఉద్యోగ విరమణ పొందినా కూడా విద్యార్థులు ఎప్పుడూ వారి సేవలు వినియోగించుకోవచ్చన్నారు. కేఆర్కే డిగ్రీ కళాశాల అభివృద్ధికి వారి వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. డిగ్రీ కాలేజ్ వేర్ గివర్ ఫర్ 20 ఇయర్స్ ఇట్ సీమ్స్. లేటర్ ఆన్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు గవర్నమెంట్ కాలేజ్ హియర్ అండ్ లేటర్ హీ వాజ్ టేకన్ ఆన్ ఓడి అట్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం సీన్ ఫర్ 2-3 ఇయర్స్. దో సమ్ పీపుల్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ దేర్ బట్ సంహౌ హీ కేమ్ బ్యాక్ అండ్ హీస్ గెటింగ్ రిటైర్డ్ టుడే. సో రిటైర్మెంట్ అనేది సర్వసాధారణం, ప్రతి మనిషికి అది ఒక భాగం లైఫ్లో. సర్వీస్లో చేయడం ఎంత ఇంపార్టెంట్, రిటైర్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే. నేను గవర్నమెంట్ యూనివర్సిటీ గుంటూరులో కొంతకాలం పనిచేసా, లెక్చరర్గా పనిచేసా, ప్రిన్సిపల్గా పనిచేసా. అక్కడ నా అనుభవం కొంతమంది లెక్చరర్స్ లేడీస్ కుటుంబంగా నేను రిటైర్ కావండి, నాకు ఇంకా సర్వీస్ పెంచుతున్నారు, సర్వీస్ కోసం ట్రై చేస్తున్నావు, నాకు ఆర్డర్ వస్తుందని చెప్పేవాడు. నీ ఒక్కరికి రాదు, వస్తే అందరికి వస్తుంది. ఏదైనా స్పెషల్ కేసు ఉండి ఒకవేళ నీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుపడి నీకు ఏదన్నా ఏజ్ లెక్క తప్పు ఉంటే ఏదన్నా తేడా వచ్చింది కానీ, అదైనా కూడా వెనకటి రోజుల్లో ఇచ్చేవాడు కానీ ఎప్పుడో 1940s 50s 60s ఇచ్చారు కానీ 70s నుంచి సర్వీస్లో జాయిన్ అయిన వెంటనే నీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అవుతుంది. ఇది తర్వాత నువ్వు నా డేట్ బర్త్ అది కాదు, ఇది ఇది కాదు అది అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. కాబట్టి సర్వీస్లో చేరిన తర్వాత ఎప్పుడు రిటైర్ అవుతామో గవర్నమెంట్ డేట్ తెలిసిపోయింది. అదే గవర్నమెంట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళ పెన్షన్ వేరే విషయం కానీ, బట్ యాక్చువల్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో నేను రిటైర్ కానండి, నాకు ఇంకా సర్వీస్ ఉంది, ఈ సర్వీస్ వస్తుందని చెప్పేవాళ్ళు. ఎట్లా అంటే నీకు ఒకదానికి ఎట్లా వచ్చిందంటే వస్తుంది ఆదండి, అంత తెలియక రాలేదు. ఇంకా ఆ రోజు నేను రిటైర్మెంట్ రాలేదని అంటే నేను ఆ రోజు రాను, నన్ను రిటైర్ చేస్తాను అనేది. నేను ఆ రోజు రాను, నన్ను రిటైర్ చేస్తాను. నువ్వు వచ్చిన లేకపోయినా రిటైర్ చేస్తారు, నువ్వు ఉన్నా లేకపోయినా రిటైర్ చేస్తారు, నువ్వు రావాలనేమి లేదు, ఎట్లా చేస్తారు నేను లేకుండా. అంటే అంత ఇల్లాజికల్గా మాట్లాడేవాళ్ళు కొంతమంది. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అన్నారు. లా ఎక్కడి నుంచో గుర్తుకురాదు, కామన్ సెన్సే లా. వచ్చిన తర్వాత నేను నా సన్మానం అయిపోయిన తర్వాత నా రెస్పాన్స్ నేను చెప్పేటప్పుడు చెప్తాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసులో ఉంటాను, ఈ కాలేజీలో చంద్ర గారు, ప్రిన్సిపల్ గారు, మా సీనియర్ అసిస్టెంట్ చంద్ర గారు, ప్రిన్సిపల్ గారు, ఏదో ఒకటి ఒక గుర్తుగా ఈ కాలేజీలో మీరు చేసేయాలండి, కాలేజీ ఉన్నంతకాలం మీ పేరు ఉండాలి అని చెప్పంటే నాకు మనసులో ఆనాడు కలిగింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఎండోమెంట్ ప్రైజ్ను ఒకటి నేను దానిని డిక్లేర్ చేస్తున్నాను. 25,000 రూపాయలు కాలేజీకి ఎండోమెంట్ ప్రైజ్. ఆ ప్రైజ్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ప్రైజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎండోమెంట్ మెమోరియల్ ప్రైజ్. సారీ, నేను ఒకరు మళ్ళీ చెప్తాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఎండోమెంట్ ప్రైజ్ స్పాన్సర్డ్ బై డాక్టర్ సాతులూరి దాస్. ఇది నా పిల్లలు, నా భార్య చేతుల మీదుగా ప్రిన్సిపల్ గారికి అందజేయాలని ఆశపడుతున్నాను. దీనిలో భాగస్వాములు కావాలని మా బావగారు ప్రసాదరావు గారిని, అలాగే నేను బ్రదరు డిఇఓ రఘుమార్ గారిని ఇద్దరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను.
అంబేద్కర్ ప్రైజ్, ఎండోమెంట్ ప్రైజ్ మెమోరియల్ తీసేయమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎండోమెంట్ ప్రైజ్ 25,000 రూపాయలు ఎండోమెంట్ ప్రైజ్గా కాలేజీకి ఇస్తున్నాను. ఈ 25,000 రూపాయలు మీరు వచ్చిన వడ్డీతో ఎవ్రీ ఇయర్ యానివర్సరీలో అప్పుడున్నటువంటి కాలేజీ కమిటీ ఎవరైతే ఉంటారో ఆ కమిటీ డెసిషన్ ఫైనల్, వారు దానికి వచ్చిన వడ్డీని తీసుకొని 2 సంవత్సరాలు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 4 సెమిస్టర్స్లో ఇంగ్లీష్లో హయ్యెస్ట్ మార్కు ఎవరికి వస్తుందో 0.1 హయ్యెస్ట్ వచ్చినా సరే వారికి, ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారికి ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్ గారిని అదేవిధంగా ఆఫీస్ వారిని కూడా నేను కోరుకుంటూ ఈ అమౌంట్ని మా నా సతీమణి మరియు నా బిడ్డల చేతుల మీదుగా మా ప్రిన్సిపల్ గారికి అందజేస్తున్నాను. అద్దెంకి పట్టణంలో ఉన్న వార్డుల అభివృద్ధి విషయంలో కమిషనర్ ప్రత్యేక చొరవ చూపించి కౌన్సిలర్లందరికీ సహకరించాలని తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిలర్లు కమిషనర్ రవీంద్రను కోరారు. అద్దెంకి మున్సిపల్ కమిషనర్గా రవీంద్ర నూతనంగా బాధ్యతలు చేపట్టగా సోమవారం తెలుగుదేశం వైసీపీ పార్టీల కౌన్సిలర్లు కమిషనర్ రవీంద్రను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువ కప్పి సత్కరించారు. తదుపరి వార్డుల అభివృద్ధి గురించి చర్చించుకున్నారు. వార్డులో ఎటువంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకుని రావాలని కమిషనర్ కౌన్సిలర్లకు సూచించారు. అద్దెంకిలో ఉన్న ఆటో డ్రైవర్లు యూనియన్ గా ఉంటే వారికి ఇబ్బందులు ఉన్నప్పుడు కలిసి పోరాటం చేయవచ్చని ఆటో యూనియన్ అధ్యక్షులు నాగిపోగు చక్రవర్తి అన్నారు. ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా చక్రవర్తి, వైస్ ప్రెసిడెంట్ 1-2లను బుల్లయ్య నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. కార్యదర్శిగా భక్తుల చంద్రశేఖర్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అద్దెంకిలో శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తం ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఎప్పటిలాగానే యూనియన్ అధ్యక్షులుగా చక్రవర్తి, కార్యదర్శిగా బుల్లయ్యను ఎన్నుకున్నారని, అందరూ కలిసి ఐక్యంగా పనిచేసుకుంటూ ఆటో సోదరులకు ఎటువంటి సమస్యలు వచ్చినా యూనియన్ పరంగా ముందుండి పోరాటం చేస్తారని చెప్పారు. ఆటో వర్కర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా యూనియన్ దృష్టికి తీసుకురావాలన్నారు. యూనియన్ ని మరలా బలోపేతం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరలా ఒక నూతన కమిటీని ప్రసన్నాంజనేయ నేస్తమ ఆటో వర్కర్స్ యూనియన్ని ఏర్పాటు చేసుకొని ఆ యూనియన్ అధ్యక్షుడిగా మిత్రుడు చక్రవర్తిని, ఉపాధ్యక్షుడిగా బుల్లయ్య గారిని, అట్లానే దేశంలోనే అందరినీ కూడా ఎన్నిక చేసిన సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. యూనియన్ అంటే యూనిటీ నుంచి వచ్చిందే యూనియన్ అంటే ఐకమత్యంగా ఉండటం. ఇక్కడ కులం లేదు, మతం లేదు, గ్రామాలు లేదు, అందరం కూడా ఆటో వర్కర్స్గా ఆటోల మీద బ్రతికే వ్యక్తులుగా ఇక్కడ కులమతాలకి రాజకీయ పార్టీలకి గ్రామాలకి అతీతంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఇది. అందరం కూడా మనసుల్లో ఏది పెట్టుకోకుండా ఏ సమస్య వచ్చినా కూడా అందరం ఒక మాట మీద ఉండి ఒక తాటి మీద ఉండి ఈ యూనియన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, నాయకులకు కూడా నేను విన్నపం చేస్తా ఉన్నాను.
ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు ముందుండి మీరు నాయకుడిగా కాకుండా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని రాబోయే రోజుల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు అనుక్షణం అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేయాలని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మీరు ముందుండి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆటో వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు ఇక్కడ అద్దంకిలోని శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎప్పటిలాగే వైస్ ప్రెసిడెంట్గా దాసరి బుల్లీను, ప్రెసిడెంట్గా చక్రవర్తిను ఎన్నుకోవడం జరిగింది. దీనికి కోశాధికారిగా తుళ్ళూరి యేసుని ఎన్నుకోవడం జరిగింది. ఈ అందరి సమక్షంలో వీళ్ళందరినీ అందరికీ మనస్ఫూర్తిగా బలపరచడం జరిగినది. ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వచ్చింది నీట్గా కాంతి లేకుండా దగ్గరకు తీయడానికి ఏమో మొత్తం పట్టదా ఏసీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.